श्रीमद्श्री वाल्मीकि रामायण बालकांड 20 सर्ग दशरथ महाराज स्वामित्रुडु वेंट श्रीराम दंपति అశక్తిని ప్రకటించుట. దశరథ మహారాజా విశ్వామిత్రుడి మాటలు విని క్షణకాలం పాటు నిశ్చయిశ్చేశ్వరై ఉండడం అతడు స్పృహను పొంది నీతో ఇట్లా రాజీవులు వచ్చాడు. నా రాముడు 14 ఏళ్ళు వయసు కూడా ఉండినవాడు కనుక ఇచ్చి చిరత ప్రాయమున అక్రూర రాక్షసులో యుద్ధం చేయగలను నేను అనుకోను. ఇదిగో ఆ అక్షోహీన సేనకు నేను అధిపతిని. సేనతో వచ్చి నేను ఆ నిశాచరులతో పోరాడుతాను. ఈయన నా బట్టలు సూర్యులు మొక్కగా పోవడం పరాక్రమం సూర్యులు వివిధ అస్త్రములను ప్రయోగించడంలో నేర్పులు రాక్షసులతో యుద్ధం చేయగల సమర్థులు. దయచేసి శ్రీరామ్ మాత్రం కోరవలదు. నేను అనుభవములను చేపట్టి ఈ యాగ సంరక్షణను చేయగలను. యుద్ధరంగంలో సేనలకు న్యాయకత్వం వహించి నా బందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆ రాక్షసులతో పోరు చల్పలేను. నేను ఒకటి వచ్చగలను. నీ యజ్ఞ యథ దీక్ష సురక్షణతో సురక్షితంగా నిర్విఘ్నంగా పూర్తి అయినట్లు చేయగలను. కనుక ఆ రాముని పంపవలసిందిగా అడగవలేదు. రాముని పసివాడు ఇక్కడను ధనుర్విద్యను పూర్తిగా నెరవలేదు. శత్రువు బలాబలములను గుర్తింపజేయాలని అస్త్రములను ప్రయోగించడం అంతగా జరగడు. యుద్ధములలో అరితేటిన వాడు ఆరితేరిన వారు కాదు. ఆ రాక్షసులందరూ కపట యుద్ధమున మిగ్గుదేలినవారు కనుక వారితో యుద్ధం చేయటకు ఇతడు చాలడు. ఓ మహేశ్వర, శ్రీరాముని సంగతి అట్లుండదు. నిండు రాముని నడబాసే ఒక క్షణమైనను నేను బ్రతకజాలను. కనుక ఆ పసివాడును కోరవద్దు. యజ్ఞవ్రతమునకు చేపట్టి ఓ బ్రహ్మర్షి తప్పనిసరిగా రాముని వెంటకొని పోదల్చినతో నేను శత్రుంగ బలంతో వచ్చాను. అనుమతించు. నాకు 64,000 సంవత్సరముల వయసు ఉన్న ఉపవాస దీక్ష దిక్లేశములలో కూర్చి అశ్వపుత్ర పిత్రకామేష్టి యజ్ఞం ఆచరించి ఫలితంగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగింది. కనుక ఈ పసిపాడు మీకు కోరవలదు. నా 4 కుమారుల రాముడిని నాకు అత్యంత ప్రేమ. పైగా అతడు జ్యేష్ఠుడు కనుక ధర్మాత్ముడైన రాముడిని తీసుకుని వెళ్ళవలదు. ఓ మునీశ్వర, ఆ రాక్షసులు ఎవరు? వారి పరాక్రమం ఎట్టిది? వారు ఎవరి కుమారులు? వారు ఆకారం నెట్టివి. వారి ఎవరు అండగలరు? ఓ బ్రహ్మర్షి, కపట యుద్ధంలో దిట్టలైన ఆ రాక్షసులు నేను కానీ నా సేనలు కానీ రాముడు కానీ ఎట్లు ఎదుర్కొనగలను? ఓ మహాత్మా, రాక్షసులు పరాక్రమించి విర్రవీగుచున్నవారు కదా. ఆ దుష్టాత్ములను నేను ఎట్లు నిలపవలను? అంతయును నాకు విసతపరుచుంది. దశరథ మహారాజు వచనములు విని విశ్వామిత్రుడు కలిగి రావణుడు అను రాక్షసుడు పౌరస్య వంశమున జన్మించిన అతడు మిక్కిలి బలవంతుడు. గొప్ప పరాక్రమశాలి. అతనికి పెక్కు రాక్షస బలము కలదు. పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరం పొందను. అతడు ఆ వరగర్వముంచే మల్లోకము వాదించిన రాక్షసుడు ఆ రావణుడు విశ్వవసుడు అను ముని యొక్క పుత్రుడు. కుబేరుని సోదరుడు మహావీరుడైన అని ప్రతీతి. యజ్ఞములకు విఘ్నములు కలిగించడం చిన్న పనిగా భావించి ఈ అందు అతడు స్వయంగా పాల్గొనలేదు. కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు సుబాహు అను మహాబలసాగల రాక్షసులు యజ్ఞములకు విఘ్నములు కలిగిస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి అనగా దశరథుడు ఆ మునితో ఇట్లా రణరంగమున ఆ దుర్మార్గుని ప్రతిఘటించినందుకు నా వలన కాని పని. ఓ మునీశ్వర, నీ ఆజ్ఞకు పాలింపలేను. దురదృష్టవంతుడు నేను. నా గురువు దైవం మీరే కనుక పసివాడే నా పుత్రుని మీరే అనుగ్రహించవలేను. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, గరుత్మంతుడు, నాగులు మొదలగు వారెవరూ సంగ్రామరంగమున రావణుని ఎదుర్కొనలేరు. ఇంకా మానవుల విషయం చెప్పనేలా ఆ రావణుడు రణభూమి ఎందు ప్రతి వీరులు యొక్క పరాక్రములను హరింపజేయదు. కావున ఓ ముని పొంగువ, నేను నా సైన్యంతో పోయినా కానీ పుత్ర సహితుడైనా కానీ అతని బలమును ఎదుర్కొనడానికి ఆసక్తి. ఓ బ్రహ్మర్షి, నా కుమారుడు దైవ సమానుడు. యుద్ధ విద్యమునందు ఆరితేరిన వాడు కాడు. పైగా బాలుడు. కావున అతన్ని నేను పంపజాలను. యజ్ఞమునకు యుద్ధములు కలిగించిన నా మారీచ సుబాహులను సుండోపసంధులు కుమారులు యుద్ధమును వారు యమునితో సమానులు. కనుక నా ముద్దు బిడ్డలు మీ వెంట పంపజాలను. మారీచ సుబాహులు మిక్కిలి పరాక్రమశాలు కదరంగా ఉన్న కాక
ఆకలి తీరిన వారు వారిలో ఒక్కరితో నేను నా మిత్రులతో కూడిన నేను యుద్ధం చేయదానని బ్రాహ్మణోత్తమును కుసికుని వంశం వాడును మహాపురుషుడైన విశ్వామిత్రుడు అసర్వమైన విశ్వమాతలు విని అగ్రహోదగుడై సమిధులతో ఆజ్వాహులతో స్పర్జన అగ్నివలే ఆ మహర్షి మండిపడారు. వాల్మీకి మరి ఆదికావ్య శ్రీమతి రామానందర బాలకాండ 20వ సర్గ సమాప్తం. దేశ విరామం. అందరూ హారతి తీసుకోండి. రాముల వారి 20వ సర్గ బాలకాండ సమాప్తమైంది. అందరూ ఉచ్చ కళ్యాణ ప్రసాదంగా సంతోషంగా ఉండాలి. స్వామి సీతారాముల అనుగ్రహం పరిపూర్ణ అనుగ్రహం వారి వంశం పరిపూర్ణ అనుగ్రహం రక్షణ భక్తికృష్ణ హనుమంత సీతారామ చంద్రమత అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. మీ ఇంట్లో అందరికీ మీ అందరూ కలకాలం ఉచ్చ కళ్యాణ ప్రసాదంగా సంపూర్ణ ఆరోగ్యంగా పరిపూర్ణ ఆరోగ్యంగా క్షేమంగా దీర్ఘాయుద్ధంగా మన అన్ని కలిసి వస్తూ చక్కటి ఆస్తి అన్ని అనుకూలమైన పెళ్ళాం పిల్లలతో కుటుంబాలతో సంతోషంగా నిత్య కళ్యాణ ప్రస్తుతంగా మీ జీవితాలన్నీ బాగుండాలని కోరుకుంటూ సీతారామచంద్రమూర్తికి వారి పరివారానికి ఎప్పుడు వారి పట్టు అనుగ్రహం మన కుటుంబాలకు ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన దేశం బాగుంటే మనం బాగుంటాం. మన దేశం బాగుండాలి. మన భారతఖండం మనం బాగుంటాం. సనాతన ధర్మం ఎప్పటికీ క్షేమంగా ఉండాలని ఆ సీతారాముని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాం. జయ శ్రీరామ్. అందరూ హారతి తీసుకోండి.